భోపాల్లో దివంగత హెడ్ కానిస్టేబుల్ కుమార్తె పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి ఓ అనుకోని అతిథి హాజరయ్యారు. ఈ పెళ్లికి రమ్మని ఆయన్ని ఎవరూ పిలవనూ లేదు, అయినా పెళ్లి అని తెలిసి వచ్చారు. అందర్లాగా వచ్చి అతిథుల మధ్య దర్జాగా కూర్చోనూ లేదు ఆ వ్యక్తి. పెళ్లి మంటపం వద్ద నిలబడి బంధుమిత్రులను సాదరంగా ఆహ్వానించారు. ఆ అనుకోని అతిథి మరెవరో కాదు, సాక్షాత్తు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆ హెడ్ కానిస్టేబుల్ ఎవరో కాదు, భోపాల్ కేంద్ర కారాగారం నుంచి తప్పించుకుంటున్న సిమి ఉగ్రవాదులను అడ్డుకుని వారి చేతుల్లో హతమైన రమాశంకర్ యాదవ్. రమాశంకర్ చేసిన ప్రాణత్యాగానికి గుర్తుగా ఏకంగా ముఖ్యమంత్రి ఆయన కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా నిలిచారు. ఈ రకంగా కృతజ్ఞతలు తెలిపారు. చివరికి వధూవరులను ఆశీర్వదించి వెళ్తూ వెళ్తూ వధువుకు ఓ అనూహ్య కానుక ఇచ్చారు. పెళ్లి కానుకగా గ్రూప్ 3 ఉద్యోగ నియామక పత్రాన్ని వధువు చేతుల్లో పెట్టారు ముఖ్యమంత్రి. ఇంతకంటే ఇంకేం కావాలి.